अंदर की जय भीम। నేను మీ జనగామ రవికుమార్ బహుజన్ సమాజ్ పార్టీ మంత్రి అసెంబ్లీ ఇన్చార్జ్। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి ఉపఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అందోజ్ శంకరాచార్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతా ఉంది। గత కొంత కాలంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మునుగోడు నియోజకవర్గంలో బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని ప్రతి గడపను తట్టడం జరిగింది। ఎక్కడ చూసినా కన్నీటి వర్షాలు, ఎక్కడ చూసినా రోడ్లు లేనటువంటి పరిస్థితి, గ్రామాలలో హాస్పిటల్ లేనటువంటి పరిస్థితి, అదే విధంగా పాఠశాలలు లేనటువంటి పరిస్థితి। కాబట్టి గత 12 సార్లు ఎలక్షన్ జరుగుతే అక్కడ దొరలే గెలవడం జరిగింది। కానీ ఈ ఉపఎన్నికల్లో ఈ రోజు 90% ఉన్నటువంటి నా బహుజన బిడ్డలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, అదే విధంగా అగ్రకులాలలోని పేదలు కలుపుకొని రానున్న ఈ మునుగోడు ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో అందోజ్ శంకరాచార్య గారిని గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। ముఖ్యంగా ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు మునుగోడు వైపు చూస్తూ ఉన్నారు। కాబట్టి ఈ మునుగోడు తీర్పు భారతదేశానికే ఈరోజు ఒక దిక్సూచిగా నిలవాలని ఈ సందర్భంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ మంత్రి నియోజకవర్గం ద్వారా మునుగోడు ప్రజలను కోరుతా ఉన్నాం। మునుగోడు ప్రజలారా, ఒకసారి ఆలోచించండి, ఈ దొరలు 12 సార్లు గెలిచినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా అక్కడ అభివృద్ధి ఉన్నది। కాబట్టి ఈరోజు మునుగోడు నియోజకవర్గం బాగుపడాలంటే మన చదువుకున్నటువంటి మేధావి అందోజ్ శంకరాచార్య గారు గొప్ప వ్యక్తి, కాబట్టి తనకు ఈ రోజు ఈ మునుగోడు యొక్క ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టి మనము అభివృద్ధి వైపు నడవాలని ఈరోజు మునుగోడు ప్రజలను బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం। జై భీమ్।